స్వాగతం. డైరెక్ట్ సెల్లింగ్ సర్వీస్ సెక్టార్లో నెంబర్ వన్ యాప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనీ అంటే ఏమిటి? గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం మాదిరిగా మరో డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుకునే సర్వీసింగ్ యాప్, అదే నెక్స్ట్ మనీ మొబైల్ యాప్. డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఉపయోగాలు: ఫేక్ కరెన్సీని కంట్రోల్ చేయవచ్చు, బ్లాక్ మనీని అరికట్టవచ్చు, దేశానికి ట్యాక్స్ పేమెంట్ సక్రమంగా జరుగుతుంది, ప్రతి పౌరుడికి సమయం డబ్బు ఆదా అవుతుంది, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది, దేశానికి పౌరుడికి పారదర్శకత ఉంటుంది. ఇటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మనీ యాప్ ద్వారా చేయడం వల్ల అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. వీ సపోర్ట్ డిజిటల్ ఇండియా, వీ సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వీ సపోర్ట్ స్వచ్ఛ భారత్. డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆదాయం పొందడం ఎలా? డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా కేవలం నెక్స్ట్ మనీ యాప్ ద్వారా మాత్రమే ఆదాయం ఎందుకు పొందుతారు? మనం చూసినట్టయితే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, అమెజాన్ వాళ్ళు మనల్ని ఓన్లీ కస్టమర్ లాగా మాత్రమే చూస్తాయి, కానీ నెక్స్ట్ మనీ మాత్రం మనకు బిజినెస్ అవకాశం ఇస్తుంది. నెక్స్ట్ మనీ ద్వారా ఆదాయం పొందడం ఎలా? ఎంటర్ప్రెనర్ డెవలప్మెంట్, వ్యవస్థాపక అభివృద్ధి, ఈ వ్యాలెట్ లాగా చూసుకోవచ్చు. మన అమౌంట్ పంపడం కానీ, మనం వాడుకోవడం కానీ, మనం ఒక బ్యాంక్ అకౌంట్ లాగా వాడుకోవచ్చు. ఈ కామర్స్ మనం ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎర్నింగ్ ఆపర్చునిటీస్, గొప్ప అవకాశం, ఏ యాప్లో లేని గొప్ప అవకాశం మనకు నెక్స్ట్ మంత్ ద్వారా పొందే అవకాశం ఉంది. ఎలా అంటే, మనం లర్నింగ్ అండ్ టీచింగ్, మనం నేర్చుకోవడం ద్వారా, మనం ఇక్కడ నేర్చుకోవడం, మన అదేవిధంగా నేర్పించడం ద్వారా మనం ఒక గొప్ప ఆదాయం పొందే అవకాశం ఉంది. భారతదేశంలో లీగల్గా, టెక్నికల్గా ఎవరు ఒక్క రూపాయి నష్టపోకుండా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, హెల్త్ ఇండియా, వెల్త్ ఇండియా, స్టార్టప్ ఇండియా సపోర్ట్ చేస్తూ అన్లిమిటెడ్ ఆదాయం మరియు అల్టిమేట్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తున్న ఏకైక మొబైల్ యాప్ నెక్స్ట్ మనీ యాప్. నెక్స్ట్ మనీ యాప్ మొబైల్, మనం నెక్స్ట్ మనీ యాప్ ప్రొఫైల్ కానీ లీగాలిటీస్ మనం చూసినట్టయితే, నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మనకు డిసెంబర్ 11, 2013 పూణేలో ఐటీ కంపెనీగా స్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా జనవరి 1, 2017 నెక్స్ట్ మనీ యాప్ లాంచ్ చేయడం జరిగింది. మనం చూసినట్టయితే డిసెంబర్ 26, 2017 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా రిజిస్టర్ కాబడింది. మీరు గూగుల్లో చూసినట్టయితే యంగెస్ట్ సీఎండీ ఆఫ్ ఇండియా అని మీరు టైప్ చేసినట్టయితే అభిషేక్ కుమార్ బర్మన్ ఫోటో గారు చూసినట్టయితే ఉంది. నెక్స్ట్ మనీ యాప్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ చూసినట్టయితే శబ్నం ప్రవీణ ఎండీ, డిజిటల్ ఉమెన్ అవార్డ్ 2017, డిజిటల్ ఉమెన్ అవార్డ్ 2018, డిజిటల్ ఉమెన్ అవార్డ్ 2019 తీసుకోవడం జరిగింది. మీరు అభిషేక్ కుమార్ బర్మన్ సీఎండీ గారిని చూసినట్టయితే బ్యాంకాక్ అవార్డ్, దుబాయ్ అవార్డ్, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, అప్రిషియేటెడ్ బై పేటిఎం అండ్ కిక్కిల్. మనం చూసినట్టయితే దాదాపు 25 నుంచి 35 నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందడం జరిగింది. మన నెక్స్ట్ మనీ యాప్ లీగాలిటీస్ చూసినట్టయితే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, మన కంపెనీ మొదలుపెట్టిన కాడ నుంచి అలెక్సా ర్యాంకింగ్, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, జిఎస్టీ సర్టిఫికేట్, స్టార్టప్ ర్యాంకింగ్, బెస్ట్ ర్యాంకింగ్స్ ఫ్రమ్ స్కామ్ అడ్వైజర్, మన కన్జ్యూమర్ గైడ్ లైన్స్ రిజిస్టర్డ్, అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్, డిఎంసిఏ, డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ యూసీఏ. మనం ఆన్లైన్లో డాటా మనకు ఎంత సెక్యూర్గా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ ఇండియన్ 5000 బెస్ట్ అవార్డ్. మనం చూసినట్టయితే గూగుల్ పేలో మీరు 20 లక్షలకు పైగా యూజర్స్ ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అల్టిమేట్ సంపాదన, ప్రపంచం మారుతుంది, మీరు మారండి. మనము వేటాడి సాధించి మనం తినే పరిస్థితి నుంచి అగ్రికల్చర్ ఏజ్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏజ్కి రావడం జరిగింది. ఇప్పుడు డిజిటల్ ఏజ్లో ఉన్నాం. మన రోబో సినిమా చూసినట్టయితే రోబోలు మనకు అన్ని వసతులు అవే చేసి పెడతాయి. ఫెయిల్యూర్ లైఫ్ చూసినట్టయితే మీరు చేత కానీ అంబాసిడర్ కార్ కావచ్చు, నోకియా ఫోన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరైతే కాలానికి అనుగుణంగా మారలేదో వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనం చూడవచ్చు. పార్ట్ ఆఫ్ లైఫ్, మనం తినే ఆహారం కావచ్చు, మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, మనం అదే మన ఇల్లు కావచ్చు. మనం ఈరోజు 5th జనరేషన్లో ఉన్నాం. మనం కాలం మారుతుంది, మనం కూడా మారితేనే మనం అభివృద్ధి చెందుతాం. మనము అదే ప్లేస్టోర్కి వెళ్ళి మనం నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ కావడం జరుగుతుంది. సైన్అప్ చేసుకోవడం ద్వారా మనకి 6 స్టెప్స్ ఉంటాయి. మనకు ఫస్ట్ స్టెప్లో రిఫరల్ ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి, మన మెయిల్ ఐడి, తర్వాత మన యాజ్ పర్ పాన్ కార్డ్ మన పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది 4th కాలంలో. అదేవిధంగా మనము ఇక్కడ ఏదైతే పాన్ కార్డు డీటెయిల్స్ తర్వాత ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్లో వస్తువులు కొనడం అమ్మడం పాత పద్ధతి. డైరెక్ట్ సెల్లింగ్లో టెక్నాలజీ యూజ్ చేయడం, రిఫర్ చేయడం సక్సెస్ ఫార్ములా. ప్రైమ్ మెంబర్షిప్, వ్యాపార అవకాశం కోసం కేవలం 1500 రూపాయలు మనం, అదేవిధంగా 270 జిఎస్టీతో వన్ టైం మెంబర్షిప్, లైఫ్ టైం మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత 1550 రివార్డ్ పాయింట్స్ మరియు గ్యారంటీ క్యాష్ బ్యాక్ మనం లైఫ్ టైం పొందడం జరుగుతుంది. అదేవిధంగా మనం అమెజాన్ ప్రైమ్ చూసినట్టయితే 999, మనం 1000 రూపాయలు అనుకోవచ్చు, అదే 10 సంవత్సరాలకు 10,000 కట్టాలి. పేటిఎం అదేవిధంగా 750. అదేవిధంగా మనం యూట్యూబ్ చూసినట్టయితే యూట్యూబ్ ప్రీమియం
మనం ఇట్లా మనం కట్టాల్సి ఉంటుంది. హాట్స్టార్ అయితే 1500 చేంజ్ మనం కట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది, రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మనం ఒక కస్టమర్ లాగానే చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనం కేవలం 1770 రూపాయలతో మనం మెంబర్షిప్ తీసుకుంటే మనం లైఫ్ టైం క్యాష్ బ్యాక్, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఇది మన భారతదేశంలో ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి గ్యారెంట్ క్యాష్ బ్యాక్. నెక్స్ట్ మనీ మొబైల్ యాప్తో ఈ క్రింద ఉన్న 170 సర్వీసుల ద్వారా మనం కేవలం 1770తో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని గ్యారెంట్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. మీరు చూసినట్టయితే అమెజాన్, ఇన్సూరెన్స్, టాటా స్కై, బుక్ మై షో, బిగ్ బజార్, బిఎస్ఎన్ఎల్, జియో, మనకు బస్, ఫ్లైట్, హోటల్ బుకింగ్, అదేవిధంగా మనం ప్రతి రీఛార్జ్పై మనము 1% మన రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవడంతో పాటు మనం 2% క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనీపై మన 2% నుంచి 50% వరకు మనం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం, మనం రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. బస్ బుకింగ్పై 2% మన రివార్డ్ పాయింట్స్, అదేవిధంగా మనము తర్వాత మనం 3% క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్లైట్ బుకింగ్పై మనం 1% రివార్డ్స్ పాయింట్స్ మనం యూజ్ చేసుకోవడంతో పాటు మనం క్యాష్ బ్యాక్ 2% పొందే అవకాశం ఉంది. మరి ఏ ఇతర యాప్లోనూ గ్యారెంటీ క్యాష్ బ్యాక్ ఉండదు. కేవలం 1770 రూపాయలు మన సంవత్సరం మనకు చూసినట్టయితే మన కేవలం ఒక సంవత్సరంలోనే 17,700 ఆదా చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మనీ సక్సెస్ మంత్ర. నెక్స్ట్ మనీలో సక్సెస్ మంత్ర ద్వారా మన 9 రకాల ఆదాయం తీసుకోవడానికి మనకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. మన కేవలం మూడు సెకండ్లలో నెక్స్ట్ మనీ వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఇట్లా మీరు ఒక 5 మందికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఫస్ట్ లెవెల్లో మీ 1500 మీ వ్యాలెట్లో యాడ్ అవుతాయి. మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సిస్టమ్ ఫాలో అవ్వండి, విజేతలకండి. మీరు షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మంచి ఆదాయం పొందండి. మీరు ఇక్కడ కేవలం 10 నెలల్లో కేవలం 10% సక్సెస్ అయినా మీరు 17.8 కోట్ల మీరు పొందొచ్చు. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో 1% సక్సెస్ అయినా 1.78 కోటి పొందొచ్చు. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో 0.5% సక్సెస్ అయినా మాకు 8,90,000 మనం పొందొచ్చు. ఇది మనం ఎట్లా చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎంతమందినైనా మీరు రిఫర్ చేయొచ్చు. ఒక స్ట్రక్చర్గా చూసినట్టయితే మనకు ఒక కేవలం ఫస్ట్ 5 మెంబర్స్ మనం రిఫర్ చేసినట్టయితే మనకు 20% మనకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అంటే 1500 రూపాయలు మనం ఏదైతే మన మెంబర్షిప్ తీసుకున్నామో అది మనకి రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్ నుంచి మనము 2%, 3%, 5%, 4% నుంచి 10% వరకు మనకు 5 టీమ్ సభ్యులతో కేవలం 10 నెలల్లో కేవలం 10% మనం సక్సెస్ అయినా మనం ఇక 17.80 కోట్ల మనకు పొందే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనీలో మనకి ఇక్కడ ఓన్లీ సక్సెస్, దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అనేదానికి ఇక్కడ అర్థం మనకు ఆడ లేదు. అదేవిధంగా మనం మీరు సిల్వర్ అయిన తర్వాత 11 లెవెల్ నుంచి జరుగు బిజినెస్పై 1% సిల్వర్ రాయల్టీ, 15 రూపాయలు అన్లిమిటెడ్ డెప్త్ మీ కింద సిల్వర్ స్టార్ వచ్చే వరకు మీకు వస్తుంది. కేవలం 14 మంది ప్రైమ్ మెంబర్స్తో కేవలం 14 ప్రైమ్ మెంబర్స్తో సిల్వర్ రాయల్టీ పొందొచ్చు. అది ఎలాగో మనం ఒక ఫస్ట్ లెవెల్లో మనం 5 మెంబర్స్ మనం డైరెక్ట్గా మనం రిఫర్ చేసి తర్వాత ఆ 5 గురిలో ఒకరి నుంచి మన 10th వరకు ఒక్కొక్కరు వస్తే మనకి సిల్వర్ రాయల్టీగా 15 లోకి వస్తారు. కేవలం నెక్స్ట్ మనీ యాప్ మాత్రమే అన్లిమిటెడ్ రిఫరల్ బోనస్ ఇస్తుంది. అదేవిధంగా ఇతర ఏ పేటిఎం వంటి ఎటువంటి యాప్స్లో ఫస్ట్ లెవెల్ మాత్రమే ఇస్తారు. మనకి ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ పొంది లీడర్గా ఎదగండి. ఫస్ట్ లెవెల్లో 5, తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు 5 మెంబర్స్ మనం చేసినట్టయితే 5, 25, 10% డైరెక్ట్ టీమ్ ఆదాయం వారు లీడర్షిప్ రాయల్టీ పొందే వరకు వస్తుంది. అదేవిధంగా గోల్డ్ స్టార్ కావడం వల్ల సుమారు నెలకు 5,000 నుంచి 50,000 వరకు పొందే అవకాశం. మీరు గోల్డ్ స్టార్ అయిన తర్వాత 11 లెవెల్ నుంచి జరుగు బిజినెస్పై 2% గోల్డ్ రాయల్టీ, 30 రూపాయలు అన్లిమిటెడ్ డెప్త్ మీ కింద గోల్డ్ స్టార్ వచ్చే వరకు పొందవచ్చు. అదేవిధంగా డైమండ్ స్టార్ కావడం ద్వారా సుమారు నెలకు 10,000 నుంచి 1,00,000 రూపాయలు పొందే అవకాశం. మీరు డైమండ్ స్టార్ అయిన తర్వాత 11 లెవెల్ నుంచి జరుగు బిజినెస్పై 3% డైమండ్ రాయల్టీ, 45 రూపాయలు అన్లిమిటెడ్ డెప్త్ మీ కింద డైమండ్ స్టార్ వచ్చే వరకు పొందవచ్చు. అదేవిధంగా క్రౌన్ డైమండ్ కావడం ద్వారా నెలకు 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు తీసుకునే అవకాశం. మీరు క్రౌన్ డైమండ్ అయిన తర్వాత కంపెనీ టర్నోవర్ నుంచి 1% లైఫ్ లాంగ్ ఇవ్వబడను. కామన్ మ్యాన్ కోటేజ్ కూడా గొప్ప అవకాశం నెక్స్ట్ మనీ ద్వారానే సాధ్యం. మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులను నెక్స్ట్ మనీ మర్చెంట్గా మార్చండి. నెక్స్ట్ మనీ మర్చెంట్ ఇన్కమ్ చూసినట్టయితే 7.5% యూజర్ రివార్డ్ పాయింట్స్, 1% రిఫరల్ బోనస్, 0.5% లెవెల్ క్యాష్ బ్యాక్, 0.5% కంపెనీ బోనస్, 0.5% మర్చెంట్ బోనస్. మీరు ఒక సంవత్సర కాలంలో 1000 మంది మర్చెంట్స్ని మీరు రిఫర్ చేస్తే మీ రిఫరల్ బోనస్ కింద 100 రూపాయల నుంచి 1,000 రూపాయలు వచ్చినా కేవలం ఒక సంవత్సరంలో 1,00,000 రూపాయల నుంచి 10 లక్షలు పొందే అవకాశం ఉంది. టీమ్ షాపింగ్ ద్వారా ఇన్కమ్, అన్కండిషనల్ అల్టిమేట్ టీమ్ క్యాష్ బ్యాక్. మీరు 10 లెవెల్స్లో ఉన్న నెక్స్ట్ మనీ యూజర్స్ వారికి నచ్చిన సర్వీసులు ఉపయోగించి ఉండి వారు పొందే క్యాష్ బ్యాక్ మీద 25% టీమ్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రారంభంలో 5 రూపాయలలో ఉంటుంది, భవిష్యత్తులో 10 లక్షల నుంచి
కోట్ల 10 కోట్ల వరకు తీసుకునే అవకాశం. ఇక్కడ చూసినట్టయితే మనకు నో బయింగ్, నో సెల్లింగ్, నో బీవీ, నో పీవీ, నో టార్గెట్, కాంపౌండింగ్ ట్రేడింగ్ అండ్ షాపింగ్. మనం క్యాష్ బ్యాక్ నుండి 100% చెల్లించండి. మన ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్ బిల్, ల్యాండ్లైన్ బిల్, మెట్రో రీఛార్జ్, క్యాబ్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, టూర్, ఫారెన్ టూర్, నెక్స్ట్ షాపింగ్, మై కొనుగోలు, లగ్జరీ కార్స్, లగ్జరీ హౌస్, బంగారం నుంచి బంగ్లా వరకు ఏదైనా క్యాష్ బ్యాక్ ద్వారా పొందవచ్చు. నెక్స్ట్ మనీ నేషనల్ ఇంటర్నేషనల్ ఆఫర్స్. మీరు 30 రోజులలో ఫ్రీ రిజిస్ట్రేషన్ నుంచి 5, 25 ఐదుగురు మీరు ఫస్ట్ లెవెల్లో చేసి వారితో ఒక్కొక్కరు 5 గురు చేపించగలిగితే గోవా టీర్ ఆఫర్ చేస్తుంది. ఫ్రీగా మనము గోవాకి వెళ్ళి రావచ్చు. కేవలం 1,570 రూపాయలతో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళే గొప్ప అవకాశం. అదేవిధంగా చలో, దుబాయ్, థాయిలాండ్, మలేషియా, మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ నుంచి మీరు ఫస్ట్ లెవెల్లో 5, తర్వాత వాళ్ళతో 5, 5, 25 చేపించి, తర్వాత వాళ్ళు ఒక్కొక్క 5 గురిని చేపించి 90 రోజులు సాధించినట్టయితే మీరు దుబాయ్ కానీ, థాయిలాండ్ కానీ, మలేషియా మన కంపెనీ టూర్ ఫ్రీగా ఉచితంగా వెళ్ళి వచ్చే గొప్ప అవకాశం. ఈ రెండు కూడా మనం రీచ్ చేయాలని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఫ్రీ రిజిస్ట్రేషన్ నుంచి 5, 25, 125, 625, నో టైం లిమిట్. మీరు ఇది స్ట్రక్చర్ ఫాలో అయినట్టయితే మీరు జీవితకాలంలో ఫారెన్ వెళ్ళే గొప్ప అవకాశాన్ని తప్పకుండా అచీవ్ చేస్తారు. సక్సెస్ సూత్రాలు, స్టెప్స్ ఫర్ సక్సెస్. మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి. మీరు అది ఎట్లా ఫాలో అయినట్లయితే ఎవరైతే సక్సెస్ అయినారో వాళ్ళ చెప్పిన సూచనలు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రైమ్ మెంబర్షిప్కి అప్గ్రేడ్ అవ్వండి. మీ స్పాన్సర్స్తో కలిసి 50 మందిని జూమ్ మీటింగ్కి ఆహ్వానించండి. మీ సక్సెస్ స్టోరీ మీ మిత్రులకు చెప్పండి. జూమ్ మీటింగ్కి ప్రతిరోజు అటెండ్ అవ్వండి. మీ టీమ్ సభ్యులను అటెండ్ చేయండి. తద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. షార్ట్కట్ ప్లాన్స్ చెప్పకూడదు. ఏవైతే చేయకూడదు ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. ఇతర యాప్స్ మనం ఫేస్బుక్లలో, వాట్సాప్లలో మనం పోస్ట్ చేయకూడదు. తెలిసి ప్లాన్లు ఇతరులకు చెప్పకూడదు. మీ స్పాన్సర్ మీ కంపెనీ యొక్క పాలసీని నిర్లక్ష్యం చేయకూడదు. న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బై నెక్స్ట్ మనీ అని చెప్పుకోవచ్చు. చేతిలో డబ్బులు లేకపోవడం పేదరికం కాదు, చేతిలో పని లేకపోవడం నిజమైన పేదరికం. మీరు చూసినట్టయితే మనకు ప్రతిరోజు 12:30కి, ప్రతిరోజు 9:15కి మనకు జూమ్ ప్రెజెంటేషన్ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మనకు ఉంటుంది. ఎవరైతే మన నెక్స్ట్ మనీలో సక్సెస్ అయిన వాళ్ళు, వాళ్ళు మన సర్వీసులు వాడుకోవడం ఎలా, మనం దీనివల్ల ఆదాయం పొందడం ఎలా, దీనిని మనం టీం బిల్డ్ చేసుకోవడం ఎలా అని చెప్పి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్పడం జరుగుతుంది. తద్వారా మనం నేర్చుకోవడం, ఆ తర్వాత మనం టీంకు చెప్పడం ద్వారా మనం కూడా గొప్ప ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంది. నెక్స్ట్ మనీ తోడుంటే ఆనందం మీ వెంటే, నెక్స్ట్ మనీతో మీరుంటే క్రౌన్ డైమండ్ మీ వెంటే. ధన్యవాదాలు.